హైదరాబాద్ మహానగరం దాదాపుగా కోటి కోటినర జనాభా ఉండే ఈ నగరంలో అనేక పరిశ్రమలు వాణిజ్య వ్యాపారాలు కారఖానలు అంటే పెద్ద పెద్ద సంస్థలు చిన్న తరహా సంస్థలు పరిశ్రమలు కూడా ఈ నగరంలో ఎక్కువగా ఉంటాయి చిన్న చిన్న పరిశ్రమల పంచేసే వాళ్ళు అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎందుకు కరవైపోతున్నారు ఇక్కడ కంపెనీలల్ల వాంటెడ్ బాయ్స్ అంటే లేబర్స్ అంటే ఎందుకు పెట్టుకునే వాళ్ళు చేస్తుంది ఈ బోర్డులు ఎందుకు ఈ కంపెనీలల్లో పని చేయడం అనేది లేదు ఇప్పుడు మనతో పాటు సంగారెడ్డి జిల్లా సంబంధించిన యూనియన్ అధ్యక్షుడు మా నరసింహారెడ్డి మనతో ఉన్నాడు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం అంటే ఈ చిన్న చిన్న సమస్యలు అంటే ఈ పరిసరాలల్లో ఎందుకు పబ్లిక్ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు గత 4-5 సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి జీవోలను పూర్తిగా తొక్కిపెట్టి ఎక్కడ కూడా మినిమం వేజ్ అనేది మెయింటైన్ చేయకుండా ఇంప్లిమెంటేషన్ చేయకుండా అంతేకాకుండా 2016లో వచ్చినటువంటి మినిమం వేజ్ జీవో అంటే అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ స్కిల్డ్కు సుమారు అన్స్కిల్డ్కు ఈరోజు 500 పైచీలకు రూపాయలు ఇవ్వవలసిన సెమీ స్కిల్డ్కు మరి 600 రూపాయలు చిల్లర ఇవ్వాల్సిన అట్లాగే స్కిల్డ్ వర్కర్కు సుమారు 700 రూపాయలు చిల్లర ఇవ్వాల్సిన ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు ప్రతిరోజు ఏదో 300-350 రూపాయలు ఇచ్చేసి ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇక్కడ లేబర్ రాకపోవడానికి లేబర్ ఉన్న లేబర్ వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ పరిశ్రమల్లో గతంలో పనిచేస్తున్నప్పుడు ఇంటి అద్దె అంటే 2000-3000 ఇంటి రెంట్ తోటి కుటుంబం ఉంటుండే ఈ రోజుల్లో పరిస్థితి ఏంటంటే అది 8000 నుండి 10000 వరకు వెళ్ళడం జరిగింది ముఖ్యంగా మినిమం వేజ్ జీవో ఏదైతే మినిమం వేజ్ జీవో ఉందో అది ఇంప్లిమెంటేషన్ అయితే లేదు కార్మికుడు 12 గంటలు చేస్తే 12000 రూపాయలు ఇవ్వడానికి యాజమాన్యాలు మొండికేస్తున్నాయి వాళ్ళు ఏమని చెప్తారంటే మార్కెట్లో మా కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాంపిటేటర్స్ ఎక్కువైపోయారు మాకు వర్క్ ఆర్డర్స్ దొరకడం లేదు ముఖ్యంగా మాకు అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే జీవో ప్రకారము అంటే శాలర్స్ అక్కడ పనిచేసే కార్మికులకు ఇవ్వడం లేదా అంటే ఎంత ఇస్తారు అంటే దాదాపుగా ఇప్పుడు 12,500 నుంచి 15,000 ఒక కార్మికు ఇవ్వాలని చెప్పేసి జీవో అంటే ఇక్కడ ఆ జీవో ప్రకారం ఫాలో అవ్వడం లేదా ఈ చిన్న తరహా పరిశ్రమ యజమాన్యం అంటే మేము ఐఎన్టీఎస్ తరఫున మా అఖిల భారత ఐఎన్టీఎస్ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు ఈ దేశంలో ఉన్నటువంటి 12 కార్మిక సంఘాలను చైతన్యం చేసి ఫిబ్రవరి 22వ తారీఖు నాడు ఢిల్లీలో జరిగినటువంటి అఖిల భారత ఐఎన్టీఎస్ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్లీనరీలో ఏఐటీసు సిఐటు హెచ్ఎంఎస్ ఈవెన్ బిఎంఎస్ కూడా అన్ని కార్మిక సంఘాల జాతీయ కార్యదర్శులు అధ్యక్షులు వచ్చి తీర్మానం చేయడం జరిగింది ఒక కార్మికుడు ఈ దేశంలో బతకాలంటే 26,000 రూపాయలు మినిమం వేజ్ కావాలి అతనికి ఈఎస్ఐ పిఎఫ్ కానీ మిగతా సదుపాయాలు ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ తోటి ఆ రోజు అక్కడ తీర్మానం చేయడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణలో గతంలో ఇక్కడ యూపీ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాల నుండి ఇక్కడ మినీ ఇండియాగా పిలువబడే ఈ పడంచెరు పారిశ్రామిక వాడలో అనేక మంది పనిచేస్తుండే కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే రూమ్ రెంట్ తోటి అట్లాగే నిత్యావసర వస్తువులు ఈరోజు పెట్రోల్ తీసుకోండి గ్యాస్ తీసుకోండి అట్లాగే మరి డీజిల్ తీసుకోండి లేకపోతే ఇవాళ ఉప్పులు పప్పులు కారం కానీ అనేక విషయాల్లో ఇబ్బందులు అయితేనే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు రేషన్ కార్డులు ఉంటుండే రేషన్ కార్డులతో ఇంత వాళ్ళకి రేషన్ వస్తుండే బియ్యం వస్తుండే గోధుమలు వస్తుండే కిరోసిన్ వస్తుండే ఈరోజు గత 7 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు కనీసము కార్మికుడు కుటుంబంతో ఆ నెల నెల రేషన్ తోట అన్నా ఇంత బతుకుతుండే కానీ ఆ రేషన్ కార్డులు కూడా 7 ఇయర్స్ నుండి పడంచేరు పారిశ్రామిక వాడలు ఇవ్వలేదు వారు రూమ్ రెంట్లు పెరిగిపోయినాయి కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కార్మికులు పంచుతాం అని చెప్పేసి ప్రగల్భాలకి వేసి వాళ్ళకు ఒక 20,000 డబల్ బెడ్రూమ్లు ఈ కాన్ఫరెన్స్లో కట్టినా ఇప్పటివరకు నిరుపాయంగా ఉన్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో 1100 పరిశ్రమలు ఉంటాయి ఈరోజు వందలాది పరిశ్రమల్లో వర్క్ ఆర్డర్ లేదు కార్మికులు రావడం లేదు ముఖ్యంగా మినిమం వేజ్ లేదు ఇప్పుడు మీరు చూడండి నవయువకులు 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు పిల్లలు వీళ్ళు ఏ స్టేట్ నుండి వస్తారమ్మా మీరు కొంత స్టేట్ యాప్ స్టేట్ భారత్ బిహార్ ఈఎస్ఐ పిఎఫ్ నీ ఈఎస్ఐ కార్డ్ నీ షూ నీ ఇన్ లో సాలరీ 8000 రూపాయలు సాలరీ కింద 8 గంటల కాంట్రాక్ట్ వీళ్ళు లేత్ మిషన్ మీద పనిచేస్తారు వీళ్ళకి స్కిల్డ్ వర్కర్ స్కిల్డ్ సాలరీ ఇవ్వాలి అంటే వీళ్ళకు సుమారు 16,000 రూపాయలు వీళ్ళకు
స్కిల్డ్ సాలరీ రావాలి వీళ్ళకు. కానీ మేనేజ్మెంట్ లో వీళ్ళకు 8000 వేతనం ఇచ్చి 8 గంటలు పని చేసుకొని వీళ్ళని చూస్తుంటే బాల కార్మికులాగా ఉన్నారు. అంటే వీళ్ళకి ఏజ్ ఉందా? అంటే 18 సంవత్సరాలు వీళ్ళు 18 సంవత్సరాలు ఉంది వీళ్ళు. వీళ్ళు ఐటీఐ చేసి ఐటీఐ నుండి డైరెక్ట్ 10th చదివి ఐటీఐ చేసి ఐటీఐ నుండి వీళ్ళు లేత్ మిషన్ మీద ఇక్కడ వర్క్ ఆర్డర్ కోసం పటంచెరు రావడం జరిగింది. మీరు చూడండి, వీళ్ళకు ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు, బోనస్ ఉండదు. ఇక్కడ మనము కంపెనీలో ఉన్నాము. ఇక్కడ ఈ కంపెనీ యజమాని ఉన్నాడు. ఇక్కడ దాదాపుగా ఒక 6 నుంచి 10 మంది చేసే ఈ కంపెనీలో 10 మందికి వర్క్ ఉండేది. సో ఇక్కడ మొత్తం మనం చూస్తున్నాం, ఇక్కడ మిషన్లు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈయన ఇక్కడ ఓన్లీ యజమాని మాత్రమే కనిపిస్తున్నారు. ఈ కంపెనీలకు జనాలు ఎందుకు రావడం లేదో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గతంలో ఎంతమంది ఉండేది ఈ కంపెనీలో? మాకు 3 ఉన్నారు, 3 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఏం పనిలాక మేమే చేసుకుంటూ ఉంటున్నాం అంతే. పనిలాక అంటే ఇప్పుడు దాదాపుగా మీ దగ్గరకు వచ్చే ఎంప్లాయీస్కి ఎంత శాలరీస్ ఉంటున్నాయి? శాలరీస్ అంటే 12,000-10,000 అంతే. అంతగానే ఎక్కువ అంటే మా వల్ల కాదు. నేను దానికి అవ్వడానికి కష్టమే. ఇప్పుడు మేము ఏదో నడిపిస్తూ ఉంటున్నాం. ఏదో ఒకటే, ఏదో పని వస్తే చేస్తాం, లేకపోతే లేదు. గతంలో ఎట్లా ఉండే పనులు మరి ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి? అప్పుడు బాగానే ఉన్నాయి పని. ఇప్పుడు అయితే 3-4 నెలల నుంచి ఏమీ పని లేదు. చాలా కష్టం అంతా. అంటే ఇప్పుడు మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఈ సంబంధించి పటం చెరువు కానీ లేకుంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పిల్లలే చేస్తున్నారా, లేకుంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చేస్తున్నారా? లేదు, ఇక్కడే తెలిసిన వాళ్ళంతా, దగ్గర ఉన్న వాళ్ళు, బయట వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పనికి ఎవరు రావట్లేదు, పని కూడా లేదు. అది కష్టమే. పనికి రావట్లేదా? రావట్లేదు, కష్టం. ఈ చిన్న చిన్న కంపెనీలలో ఇదే పరిస్థితి? చాలా వరకే ఇదే ఉంది. మేము ఇక్కడనే లోకల్ కంపెనీలో చేస్తాం. అవి ఇక్కడనే సాలరీస్ వచ్చేసి 12,000 అట్లా వస్తున్నాయి. మా విలేజ్ చిన్న కంజల్లో. ఎంత ఉండాలి మరి శాలరీ? శాలరీ మినిమం కావాలి మాకు, ఒక 20,000 కావాలి. అట్లని గవర్నమెంట్కు అపీల్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని గంటలు పని చేయించుకుంటారు? 8 గంటలు. 8 గంటలు. రోజుకి ఎంత కట్టిస్తున్నారు? రోజుకు 400 చొప్పున కట్టిస్తారు. ఓటీ ఎప్పుడన్నా దొరుకుతుంది. ఓటీ మేము ఇక్కడ చేస్తున్నాం, ఒక 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. గడుస్తుంది అంటే ఏదో చిల్లర వరకు అది బట్టి దాన్ని బట్టి చేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీలో చేస్తున్నావా? లేదు, అక్కడ దొరికితే ఇంకా వేరే ఏదన్నా దొరికితే, వేరే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయని ఇక్కడ చేస్తున్నాం. 350 ఉండే, అక్కడ ఇప్పుడు వచ్చేసి 400 వచ్చేసింది. 420 రూపీస్ డైలీ. క్యాంటీన్ కటింగ్ వచ్చేసి 410 రూపీస్ పడుతుంది. క్యాంటీన్ ఎంత కట్ చేస్తారు? ఎన్ని పూటలు పెడతారు భోజనం? ఒకటే షిఫ్ట్లా కాబట్టి ఒకటే టైం. పొద్దున్న ఉంటే టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అంతే. 10 రూపాయలు కట్ చేస్తారు రోజు. క్యాజువల్ అయినా అంటే పర్మనెంట్ వాళ్ళకి అయినా అంతేనా? పర్మనెంట్ వాళ్ళకి వేరే లెక్క. ఎంత కట్ అవుతుంది వాళ్ళకి? వాళ్ళకి తక్కువ కట్ అవుతుంది. మీకు క్యాజువల్ వాళ్ళకు ఎక్కువ కట్ అవుతుంది. మీ ఏ స్టేట్ నుంచి వచ్చారన్న ఇక్కడ మీరు? మేము బీహార్ నుంచి. ఎట్లుంది అన్న జీతం? ఎట్లుంది? ఎంత ఉంది మీ శాలరీ? ఎంత? 15,000. 15,000 అంటే మీరేం పని చేస్తారు ఇక్కడ ఈ కంపెనీలో? ఫిట్టర్. ఫిట్టర్ వర్క్ చేస్తారా? సో ఇప్పుడు మీ భార్య పిల్లలు ఇక్కడనే వచ్చి ఉన్నారా? ఇక్కడనే స్థిరపడ్డారా మీరు? ఇక్కడే ఉన్నారు. ఎంత ఉంది రూమ్ రెంట్? ఎంత ఉంది రూమ్ రెంట్? 4,000. 4,000. ఎంతమంది అన్న మీకు పిల్లలు? 3 ముగ్గురు. మరి ఎట్లా మెయింటెనెన్స్? ఎట్లా ఇప్పుడు 15,000 శాలరీ సరిపోతుందా? సరిపోదు కాదు సార్. 15,000 సరిపోతే కాదు సార్? సరిపోతలేదా? సరిపోతుంది. మరి ఎట్లా మెయింటైన్ అవుతుంది? పార్ట్ టైం జాబ్ చేస్తా సార్. పార్ట్ టైం జాబ్. అంటే ఇక్కడ ఎన్ని గంటలు చేస్తారు మీరు డ్యూటీ వర్క్? 8 గంట. ఆ తర్వాత పార్ట్ టైం జాబ్. అంటే ఎంత చేస్తారు మళ్ళీ పార్ట్ టైం జాబ్ కూడా? గంటకి 50 రూపాయలు గంట. ఇల్లేనా? ఇది కాదు, వేరే కంపెనీ. ఎరక్ ప్లస్ దాంట్లో చేస్తాను. అదే 360 ఉంది. ఇప్పుడు అయితే సరిపోవట్లేదు మరి జీతం. సరిపోవట్లేదు. కాంట్రాక్టర్ కింద సాయికిరణ్ ఉన్నాడు. మరి పేమెంట్ కరెక్ట్ ఇస్తున్నాడా? పేమెంట్ కరెక్ట్గా ఇవ్వనండి. టైంకు అంటే లేట్ అవుతుంది. 15 తారీఖు ఇవ్వాలి ఇచ్చాడు. మరి ఎట్లా మా ఎట్లా నడుస్తుంది? కిరాయి అయితే ఆగదు కదండి. రెంట్లు అవి టెంట్ కట్టాలి అని అంటాను. 4,000 నేను ఇలా జాడు కొడతాను. రోజుకు 300 కాదు కట్టిస్తారు. సండేలో కట్టియ్యారు, వచ్చిన్నాడు డ్యూటీ.
లేకుంటే లేదు, మాకు సరిపోతలేదు జీతం కూడా అసలు. అట్లా ఇంటి రేట్లు అన్నీ పెరిగినాయి కదా, కరెంటు బిల్ అవన్నీ పెరిగినాయి, మాకు సరిపోతలేదు. రోజుకు 400 కాడ కట్టించిన నెల 12,000 చేస్తున్నాను నేను. మరి ఇక కష్టం కదా, మరి మరి రేట్లు అన్ని పెరిగినాయి, మాకు సరిపోతలేదు. నేను ప్రింటింగ్ కొడతా, క్యాపులు పెడతా, ప్యాకింగ్ చేస్తాను, అది ఒక పని ఉండదు. ఏ పని ఆ పని చేస్తాను. ఈ పారో ప్లాస్టిక్ లా నేను 2008 జాయిన్ అయినా, ఎన్ని సంవత్సరాలు అయింది మీరు లెక్క పెట్టుకోండి, 16 అయింది నీ చేయబట్టి. ఇప్పుడు నాకు 320 జీతం. నాకు నేను ఎంత 63 జాయిన్ అయిన నేను క్యాజువల్ ఉంటి మనల్ని పడ్డ ఈ మధ్య దెబ్బ దాకి చేయి ఇరిగిపోయింది. ఒక 13 రాలేదు నా చేయి నొప్పిండి, తీసేసిన కాంట్రాక్ట్లు వేసిండు. ఇంక ఇప్పుడు అదే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎట్లా జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఎంత శాలరీ, నాకు అంతే శాలరీ ఇస్తున్నారు. ఈఎస్ఐపిఎఫ్ ఉంది. ఏం చేస్తాము, ఇంట్లో కూర్చుంటే 900 కూడా రావు కదా అని చేస్తున్నాం. ఎట్లా నడుస్తుంది అంటే ఏం చెప్పాలి, అంతే కదా. ఏం జాడు కొడతాం అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళ అందరం జాడే కొడతాం. 6 వెళ్ళిపోయినాయి. అంత 360 రూపాయలు. కాంట్రాక్ట్ కింద అవి అందరం కాంట్రాక్ట్ కింద 5 కాంట్రాక్ట్ కింద చేస్తాం. మా దానిలో ఒక ఆమె ఉంటుంది, ఒక ఆమె ఉంటుంది. సరిపోతుందంటే కట్లనే వెళ్ళగొట్టుకోవాలి ఎవరు. దాదాపుగా పటన్ చెరువు కావచ్చు, ఐడియా బుల్లారం కావచ్చు, సో పాష మైలారం అంటే అశోక్ నగర్, రామచంద్రపూర్, దాదాపుగా ఈ ఏరియాలలో 450 పైగా పలు రకరకాల సామాగ్రి తయారయ్యే కంపెనీలు ఇక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ పనిచేసే వాళ్లకు మాత్రము కార్మికులకు ఎంత తక్కువ శాలరీస్ ఉంటాయంటే దాదాపుగా 9,000 నుంచి 12,000 మించి శాలరీ మాత్రం ఉండడం లేదు. అంటే గవర్నమెంట్ ప్రకారం ఒక జీవో ఉంటుంది, ఆ జీవో ప్రకారం అంటే దాదాపుగా జీవో ఇంప్లిమెంట్ చేస్తే 18,000 నుంచి 25,000 రూపాయల శాలరీ అంటే ప్రతి కార్మికుకి ఇవ్వడం జరుగుతుంది. అంటే లేబర్ యాక్ట్ ప్రకారం ఒక జీవో ఉంటుంది, ఆ జీవో పాస్ అయితేనే ఆ జీవోకి తగిన వేతనం కావాలని ఇక్కడ లేబర్స్ కానీ కోరుకోవడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ M. శ్రీనివాస్, అరుణ్, V6 న్యూస్, హైదరాబాద్.